ఈ మధ్యనే చాలామందికి తెలియదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడి ఢిల్లీలోనూ ఉత్తరప్రదేశ్లోనూ కొన్ని వ్యాపార సంస్థలపైన దాడులు చేశారు సుమారు 5 కంపెనీలపైన ఈ 5 కంపెనీలపైన దాడి చేసినప్పుడు ఆశ్చర్యకరమైన సమాచారం బయటికి వచ్చింది ఢిల్లీలో తీగలాగితే కదిలింది ఎక్కడయా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర నుంచి వయా తాడేపల్లి రాయలసీమ వరకు 120 కోట్ల రూపాయలు దారి మలినాయి అనేది స్పష్టంగా ఈడి దాడుల్లో సమాచారం అందింది ఎవరు ఈ 5 కంపెనీలు అంటే ఈ నాసిరకం బూట్లు ఈ ఇదండి చిరిపోయిన బ్యాగులు సర్ఫరా చేసి మోసం చేసి కమిషన్ల కోసం కక్కుర్తిపడి గవర్నమెంట్ లో ఉన్న పెద్దలు ఇటువంటి సామాగ్రిని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంట కష్టపడి చదువుకుంట మన పేద విద్యార్థుల కోసం సర్ఫరా చేసి ఈ కంపెనీలు ఈ 120 కోట్ల రూపాయలు దారి మళ్ళించాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనిపైన విచారణ జరుపుతోంది అసలు నిజంగానే మీకు పేద ప్రజలపైన పేద విద్యార్థులపైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల్ని గ్లోబల్ స్టూడెంట్స్ గా గ్లోబల్ సిటిజన్స్ గా మారుస్తానే పదే పదే ఉపన్యాసాలు చెప్పే ముఖ్యమంత్రికి ఎంతవరకు ఈ కార్యక్రమంపైన చిత్తశుద్ధి ఉంది ఇంత దారుణంగా వీళ్ళు ఈ సప్లై చేస్తుంటే ఈ ఈ ఈ ఇది వాళ్ళ ఇచ్చిన బ్యాగులు ఎట్లా అసలు పిల్లలు ఎట్లా తీసుకెళ్తారండి వీటిని ఎక్కడెక్కడ చినిగిపోయి అసలు బూట్లకైతే కనీసం బకిల్స్ లేవు ఇంత అన్యాయంగా గత సంవత్సరం 1050 కోట్ల రూపాయల తోటి ఈ 5 కంపెనీలు కలిపి ఒక సిండికేట్ ఫామ్ అయినాయి వాళ్ళే ఫామ్ అయ్యారా లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళతో బలవంతంగా ఒక కార్టెల్ లాగా వాళ్ళని తయారు చేసి ఇంకెవ్వరూ రాకుండా టెండర్ ప్రక్రియలో ఈ 5 కంపెనీలకే పరిమితం చేసి 1050 కోట్ల రూపాయల సామాగ్రి వాళ్ళ దగ్గర కొనుగోలు చేసేటట్టు ఒప్పందం చేసుకుని ఆ కంపెనీల్లోనే 120 కోట్ల రూపాయలు దారి మళ్ళినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పథకం మొదలుపెట్టినాక 2400 కోట్ల రూపాయలు ఈ వస్తువుల కొనుగోలు కోసం ఖర్చు పెట్టారు ఈ 3 సంవత్సరాలు 2400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అసలు ఊహించలేము మనం ఈ విధంగా 42 లక్షల మంది పేద విద్యార్థుల కోసం పర్చేజ్ ఆర్డర్లు ఇస్తే ప్రభుత్వ లెక్కల్లో ఏం తెలియంది నేను గతంలో కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పా 38 లక్షల మందే ఉన్నారు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలు 38 లక్షలే ఉన్నారు కానీ వీళ్ళు పర్చేజ్ ఆర్డర్లు ఇచ్చేది 42 లక్షల విద్యార్థుల కోసం పిల్లలు పాపం ఒక ప్రధాన కార్యదర్శి అద్భుతంగా ప్రెస్ మీట్లు పెట్టి అని చెప్తూ ఉంటాడు క్వాలిటీ వాల్ అంట క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో క్వాలిటీ వాల్ ఒకటి నిర్మాణం చేశారంట నేను కొంచెం లోతుగా పోయి దాని గురించి అసలు క్వాలిటీ వాల్ అంటే ఫస్ట్ టైం వింటున్నా నేను చూశాను ఏందా క్వాలిటీ వాల్ అంటే గోడపైన కొత్తగా తీసుకొచ్చిన బ్యాగులు షూజు బుక్స్ బెల్ట్లు యూనిఫామ్లు ఇవన్నీ అక్కడ పెట్టి ఇది క్వాలిటీ వాల్ ఈ క్వాలిటీ బాగుందా లేదా చూసుకోండి 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి 6వ తరగతి చదువుకున్న పేద విద్యార్థుల్ని మీరు ఈ విధంగా మోసం చేసి గోడపైన ఉన్న సామాగ్రి చూపించి ఇది ప్రభుత్వం నుంచి వచ్చిందని చెప్పి మీరు మండలిని ఒక డిపోగా పెట్టుకుని అక్కడి నుంచి మీరు తరలించి ఎంతమంది విద్యార్థుల్ని వాళ్ళ కుటుంబాలని మీరు మోసం చేశారు వీళ్ళు ఒరిజినల్గా చెప్పింది ఏంటి ఇల్లు చాలామంది పిల్లలు బడికి వెళ్ళలేకపోతున్నారు వాళ్ళకి ఎందుకంటే ఇటువంటి కిట్స్ లేవు కాబట్టి ఈ కిట్స్ ప్రభుత్వం సరఫరా చేస్తే ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో తీసుకొస్తామని చెప్పి ఒక కొత్త పథకం ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి
ఊహించని విధంగా అంటే జనసేన పార్టీ ఎంత లోతుగా దీని గురించి అధ్యయనం చేశామంటే ప్రజలందరూ నమ్ముకునేది ఏంటి ఇసుకలోనూ లిక్కర్లోనూ వీళ్ళు బాగా సంపాదిస్తున్నారు అనుకుంటున్నారు కాదు ఈ మహానుభావుడు ఏ విధంగా ఆలోచించాడో కానీ ఏ పథకం తీసుకున్నా కూడా అవినీతి అనేది స్పష్టంగా కనపడుతోంది చంద్రబాబుకి చంద్రబాబు పాలేరు పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ చెంచా ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఎవరో తెలుసా పవన్ కళ్యాణ్ చెంచా నాదేండ్ల మనోహర్ ప్రెస్ మీట్ పెట్టి విద్యా వ్యవస్థ మీదంట ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడో తెలుసా విద్యా కానుక కిట్ ఇవ్వడం తప్పంట ఒకసారి ఆ కిట్ ఇవ్వయా ఎరా బాబు నాదేండ్ల మనోహర్ చెంచాని చెప్తా ఉన్నా ఈ విద్యా కానుక కిట్ ఇవ్వడం తప్ప మా బీసీల పిల్లలు మా ఎస్సీల పిల్లలు మా ఎస్టీల పిల్లలు మా మైనార్టీల పిల్లలు మా కాప అక్కచెల్లెమ్మ పిల్లలు స్కూల్కి వెళ్తా ఉంటే తల ఎత్తుకొని తిరుగుతూ ఉంటే బ్రహ్మాండంగా స్కూల్ బ్యాగ్ తీసుకొని మూడు జతల బట్టలు తీసుకొని షూ వేసుకొని అగ్రవర్ణ పేదలందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి పెత్తందారులకి దీటుగా మన పిల్లలు చదువుకోవటం తప్ప అని చెప్పి అడుగుతా ఉన్నా నాదేండ్ల మనోహర్ ఎరా బాబు ఏం పాపం చేసామరా మేము ఏం పాపం చేసామరా మేము చదువుకోకూడదా మా అన్న మా దగ్గర ఉన్న మా పిల్లలకి స్కూల్ బ్యాగ్ ఇవ్వకూడదా పుస్తకాలు ఇవ్వకూడదా ఇంగ్లీష్ నేర్పించకూడదా ఇంత దుర్మార్గులరా మీరు కక్ష కట్టారు పేదల మీద కక్ష కట్టారు మీ పిల్లలైతే అమెరికాలో చదువుకోవచ్చు మీ పిల్లలైతే కెనడాలో చదువుకోవచ్చు మీ పిల్లలైతే బ్రిటన్లో చదువుకోవచ్చు మా పిల్లల్ని జగనన్న ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తా ఉంటే మీకెందుకు రా కడుపు మంట ఒకటే చెప్తా ఉన్నాం ఎంతమంది వచ్చినా పొత్తులు పెట్టుకున్నా పొర్లాడినా మనమందరం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్రవర్ణ పేదల మొత్తం కూడా ఒక్క తాటి మీదకు వస్తున్నాం వచ్చాం 175 స్థానాలకి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పానగుతు రెప్రబడుతుంది పొన్నూరులో రోసేన్న బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు ఎవడు అడ్డొచ్చినా ఎంత మంది కలిసి వచ్చినా రోసేన్న విజయాన్ని ఎవడెవడ ఆపలేడు అని చెప్పేసి చెప్తూ ఇంతమంది వచ్చి బ్రహ్మాండమైన ర్యాలీ ఇచ్చి బస్సు యాత్రకి సహకరించిన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోదమ సింహాలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ వర్దే లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ